ఆగండి మావగారు, మీరు తీసుకోవాల్సిన తాంబూలం నా దగ్గర ఉంది. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలని మా ఆవిడ చెప్పింది. శాస్త్ర ప్రకారమే అన్ని తెచ్చాం, తీసుకోండి. చూడండి, ఇక్కడ మా అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతోంది. మధ్యలో మీరు వచ్చి ఇలా గొడవ చేయటం పద్ధతి కాదు. నేను గొడవ చేద్దామనుకుంటే ఈ పాటికి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఏయ్, పెళ్లి నిశ్చితార్థం రెండు కుటుంబాల అంగీకారంతో జరగాలి. మీరు ఇలా దౌర్జన్యంగా తాంబూలాలు మార్చుకోవాలని చూస్తే నేను చేతులు ముడిచి కూర్చో. తమ్ముడు, నీ వయసులో నేను ఇలాగే ఆవేశపడేవాడిని. కానీ ఇక్కడ నేను వచ్చింది నీకోసం కాదు, వదిన కోసం. ఎప్పుడు ఎవరిని ఏమీ అడగని మా అన్నయ్య ఈ వదినంటే ప్రాణం అని చెప్పాడు. మా అన్నయ్య పెళ్లి కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. పంతులు గారు, అయ్యా, లగ్న పత్రికలో పెళ్లి కొడుకు పేరేమని రాస్తున్నారు? అది పాండురంగ విఠలన్ రాయ్. ఎవరైనా ఓవర్ రియాక్షన్ చేయాలనుకుంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సిటీలో పెద్ద కళ్యాణ మండపం బుక్ చేయండి. ఊరంతా నా పెళ్లి ఒక టాపిక్ కావాలి. ఏమంటావు మామ? టాపిక్ అవుతున్నల్లుడు, కానీ పెళ్లి ఘనంగా జరిగిందని కాదు. ఒక 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ 45 ఏళ్ల పొలిటికల్ లోడి పెళ్లి చేసుకున్నాడు అని. మామా, ఇలాంటప్పుడు పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారో తెలుసా? జనాన్ని డైవర్ట్ చేస్తారు. కరెక్ట్. చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తారు. దానికి నా పెళ్లికి సంబంధం ఏడుతుముడు? సంబంధం ఉందన్నయ్యా. ఇప్పుడు నీ పెళ్లితో పాటు ఒక 10 మంది పేదవాళ్ళకి పెళ్లి చేయించావనుకో, నీ పెళ్లి గురించి మర్చిపోయి నువ్వు చేయించే పెళ్లిళ్ల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అయితే 10 ఏంటి తమ్ముడు, 100 పెళ్లిళ్లు చేయిద్దాం. తాళిబుట్టుతో పాటు జంటకి 1,00,000 ఇద్దాం. అది ఆ 100తో పాటు నన్ను కూడా కలిపి నాకు కూడా పెళ్లి చేయించండి, మీకు పుణ్యం ఉంటది. అలాగే ఆ 100 పెళ్లిళ్లు అయ్యాకే నా పెళ్లి. పండు నేను ఒక జంట. పడుతున్న పేద తల్లిదండ్రులకు, కులమతాల తారతమ్యాలతో పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్న ప్రేమికులకు నేనున్నాను అంటూ సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. రాష్ట్రంలో ఇది ఒక సంచలన వార్త అయింది. పెళ్లి చేసుకున్న ప్రతి జంటకి తాళిపొట్టుతో పాటు 1,00,000 రూపాయలు నగద కానుకగా ఇవ్వటం మరో విశేషం. తిను తిను తినాలా, ఎమ్మెల్యేలకు తినిపించాలా, 5 ఏళ్లు పరిపాలించాలా, ఏడాదికోసారి విజయోత్సవ సభలు జరుపుకోవాలా. జరుపుకోవాలంటే ఏం కావాలా? ఏంటి, నాకే లంచం ఇస్తున్నావా? ఏందండి, ముఖ్యమంత్రులు లంచం తిననట్టు మాట్లాడుతున్నారు. ఉత్తర భారత నుంచి మొదలు పెట్టమంటారా, దక్షిణ భారత నుంచి అందుకోమంటారా? కమిషనర్ గారు రమను. ఓకే సార్. మున్సిపల్ కమిషనరా? ఆయన మనోడే, ఆయన కూడా మన దగ్గర తినుళ్ళ పిలవండే, మందే అక్కడ బ్యాలెన్స్ ఉంటే. పోలీస్ కమిషనరా, తిను తిను తినాలా పనిచేయాలి. ఇతను నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు, అరెస్ట్ చేయండి. నేనా? ఎప్పుడు అన్నాను? తిను 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 అని అన్నావు కదయ్యా. నేను తిను తిను అన్నది లంచం కాదండి, తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు ఇలా కూడా తయారు చేస్తున్నారా? ఏందయ్యా తింటమే జరిగినట్టు, ఎంతో మంది తిన్నాకే కదయ్యా మీలాంటి వాళ్ళకి మిగలుతాంది. ఇదిగో నన్ను అరెస్ట్ చేయకుండా ఉంటే ఒక్కొక్కరికి 10 ఏళ్ళు ఇస్తా. తిను తిను తినాలా వదిలేయాలా? ఆ ఫైల్ రెడీ చేయండి. సార్, దేవరాజ్ గారు లైన్ లో ఉన్నారండి. ఏమిటయ్యా వెంటబడుతున్నాడు? అవునండి. సరే రమ్మను. నా వెనకున్న 52 మంది ఎమ్మెల్యేలతో సహా మళ్ళీ మన పార్టీలో చేరుతున్నట్టుగా వాళ్ళందరితోటి సంతకాలు పెట్టించి గవర్నర్ గారికి అందజేయబోతున్నటువంటి లెటర్ ఇదిగోండి. ఇప్పుడు నా పదవికి వచ్చిన నష్టమే లేదు. నిన్ను కలవమని చెప్పింది పాండు గురించి ఏదో కొత్త విషయం చెప్తానో కదా. దాని గురించి పాండు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. నమ్మమంటావా? నీ పదవిని కాపాడింది తనేనని బాగా పబ్లిసిటీ చేసుకుని పబ్లిక్ సింపతి కొట్టేశాడు. ఒకటి, తన పుట్టినరోజున మిమ్మల్ని పిలవకుండా మీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలిచి ప్రత్యేకంగా పార్టీ ఇచ్చి తన వైపు ఆకట్టుకున్నాడు. ఇది 2, 7 ఏళ్లు దూరంగా ఉంచిన తన సొంత తమ్ముణ్ణి పిలిచి దగ్గరకు చేర్చుకుని
సిటీలో ఉన్న రౌడీలందరినీ తన క్యాంప్లో చేర్చుకున్నాడు. ఇది మూడు. లేటెస్ట్గా వంద పెళ్లిళ్ల కార్యక్రమం పెట్టుకుని అన్ని వర్గాల ప్రజల సింపతి కొట్టేసి ఇదండి నా ప్రోగ్రెస్ రిపోర్టు అని చెప్పకుండానే జనానికి చెప్పేస్తున్నాడు. లేబరోళ్ల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టి తన విశ్వరూపం చూపించాడు. మర్చిపోయారా? చూడన్నా, వర్షంలో బయటికి వెళ్ళిన నా భార్య మ్యాన్హోల్లో పడి చనిపోయిందన్నా. మేమేం పాపం చేశారా? మ్యాన్హోల్ తెరిచుండ బట్టి ఇలా జరిగిందని కార్పొరేషన్ వాళ్ళకి చెబితే పోండయ్య దాని కర్మగాలు చచ్చిపోయిందని చెప్పి వెళ్ళిపోయారన్నా. ఇప్పుడు నేను పార్టీ మీటింగ్ వెళుతున్నానండి. ఈ కాలనీలో మీ పార్టీకి నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయంటే ఆఘమే గారి మీద పరిగెత్తుకుంటూ వస్తారు కదా. అలాగే రండి, లేదా మీడియాని పిలిచి మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఏంటి పాండు గారు, ఇది సీఎంను పట్టుకుని ఏ టైంలో పడితే ఆ టైంలో రమ్మంటే ఎలా? అవునండి, టైం అయిందని బడి తలుపులు మూయించు, గుడి తలుపులు మూయించు, కానీ ప్రజాప్రతినిధుల ఇంటి తలుపులు 24 గంటలు తెరిచి ఉంచాలి. మిస్టర్ సీఎం, మరో సింగపూర్ అని డబ్బా కొట్టుకుంటున్న హైదరాబాద్ నగరంలో నీటి వరదకి, డ్రైనేజ్ అధికారుల నిర్లక్ష్యానికి, వైద్య శాఖ వైఫల్యానికి ప్రజలు ఎలా బలవుతున్నారో మీ కళ్ళారా చూపించాలని ఇక్కడ పిలిపించాను. ఒక్కసారి చూడండి. జరిగిపోయింది, ఈ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. తమాస్ తమాస్, సానుభూతి పైసా ఖర్చు లేని పని. కావాలంటే నష్టపరిహారం కూడా చెల్లిస్తాం. అవునండి, షట్ అప్. అవునండి ఎమ్మెల్యే, ఇలా ఎంతమందికి చెల్లిస్తారు? ఇంకా ఎంతమంది ప్రాణాలు ప్రతిస్తారు? విశాఖ జిల్లాలో విష జ్వరాలతో జనం చచ్చిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పసిపిల్లలు గుడ్డివాడవుతున్నారు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఎంతో మంది వికలాంగులు అవుతున్నారు. ప్రొద్దున్నే పేపర్ తిరిగేస్తే ఒక పేజీలో రాష్ట్రంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్లు, ఇంకో పేజీలో దోపిడీలు, దొంగతనాలు, మరో పేజీలో మానభంగాలు, బడాపాపుల భూకబ్జాల గురించి చదువుతున్నాం. అసలు తను చదువుతోంది న్యూస్ పేపరో క్రైమ్ పేపరో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు సగటు మనిషి. పండు గారు, పబ్లిక్ లో పరువు పోతుంది, పక్కలు మాట్లాడుకున్నారండి. తెలియనివ్వండి, ఈ ప్రజలు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది, మర్చిపోయారా? మిమ్మల్ని సీఎం చేసింది మీ సుఖాలు చూసుకుంటారని కాదు, ప్రజల కష్టాలు తీరుస్తారని. అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్ను పిలుస్తారా? అయినా ఈ సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ఉందిగా. నేను ఇక్కడికి రావడం వల్ల ఎంతమంది ఎమ్మెల్యే టైం వేస్ట్ అవుతుందో మీకు? వేస్ట్ అవుతుంది మీ టైం కాదు, ప్రజల టైము, ప్రజల డబ్బు. అసెంబ్లీ సమావేశాలు జరిగితే నిమిషానికి 6,000 ఖర్చు అవుతుంది, అంటే గంటకి 3,60,000, నెలకు దాదాపు 15 కోట్లు. నెలకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు 50,000, 294 మంది ఎమ్మెల్యేలకి 1,50,000, సంవత్సరానికి 18 కోట్లు, 5 సంవత్సరాలకు 90 కోట్లు. ఇక కొంతమంది మంత్రుల ఖర్చుకు అంతే లేకుండా పోయింది. అంత ప్రజాధనం ఖర్చు పెట్టి అక్కడ కూర్చుని మీరు చేస్తున్నది ఏమిటి సార్? అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం మీద 1 పగిట్టు బురదకు మరిస్తే, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం మీద 2 పగిట్లు బురదల్లడం, దేవాలయ భూములు తక్కువ ధరకు మీ వాళ్ళకి ఇచ్చుకున్నారని ఒకరంటే, ఇంతకు ముందు మీరు చేసింది ఏమిటని ఇంకొకరు అనడం, సీలేరు స్కామ్లో కోట్లు మింగారని ఒకరంటే, ఏలేరు స్కామ్లో ఇంతకు ముందు మీరు ఇంతకంటే ఎక్కువ మింగారనడం, ఇలా ఒకరినొకరు నిందించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, మైకులు పిక్కోవడం ఎందుకండి? మిమ్మల్ని ప్రజలు ఎమ్మెల్యేలను చేసింది, దీనివల్ల ప్రజలకు 1 రూపాయి ఆదాయం ఉందా? పాండు గారు, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మిస్టర్ సీఎం, ఇది ఆలీబాబా 40 దొంగల కథ కాదు, ఆలీబాబా 200 మంది ఎమ్మెల్యేల కథ. ఇవన్నీ కొత్త పార్టీ పెట్టడానికి అతను వేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళు అని మీకు అర్థం కాలేదా? అర్థమైంది, ఏం చేద్దాం? ఒక్కరోజు మీరు 2 కళ్ళు మూసుకోండి, నేను 3వ కన్ను తెరుస్తా.
కమిషనర్ గారు. హలో సార్. నా రిపోర్ట్ అందుకుని కూడా మీరు ఇంకా రాలేదేంటా అనుకుంటున్నా. మీరు రిపోర్ట్ ఇచ్చినా సీఎం బ్యాక్గ్రౌండ్ నా ఫండ్ మేమేం చేయలేదు. అందుకనే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాను. ఆయన మీకు హెల్ప్ చేస్తారు. నమస్కారం.